హాయ్ ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోస్ మరిన్ని ఫ్రీగా చూడడానికి సబ్స్క్రైబ్ బటన్ మీద బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనము హలాసనం దీని యొక్క లాభాల గురించి చూద్దాము. ఇది వచ్చేసి మనకి మెయిన్గా నడుము, మన వీపు కండరాలు దానికి చక్కగా పనిచేస్తుంది అన్నమాట. మనకి థైరాయిడ్ గ్రంథి ఉంటుంది కదా, దాని యొక్క పని అనేది సక్రమంగా చేస్తుంది. మనకి కడుపులో కండరాలు అనేవి చక్కగా పనిచేస్తాయి అన్నమాట. దాని ద్వారా మనకి అజీర్ణము, మలబద్ధకము ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేటివి రావు. దాని తర్వాత వచ్చేసి మనము మనకి అన్ని శరీర భాగాలకి రక్తం అనేది చక్కగా ప్రసరణ జరుగుతుంది అన్నమాట. దాని ద్వారా మనకి మానసిక స్థితి అనేది మెరుగుపడుతుంది. దీన్ని ఒకసారి మనము ఎలా వేయాలో చూద్దాము. స్టార్టింగ్లో మనము నార్మల్గా వేయాలి. కొద్దిగా అలవాటు పడిన తర్వాత మనము ఎక్కువగా స్ట్రెచ్ చేయడానికి ప్రయత్నం చేయాలి. సో ముందుగా మనము కొద్దిగా 60 డిగ్రీస్లో కాళ్ళని లేపేసి దాని తర్వాత ఫుల్గా వెనక్కి తీసుకోవాలన్నట్టు. ఇలా వెనకకి తీసుకొని వీలైనంతసేపు ఉండాలి. స్టార్టింగ్లో మనము ఎక్కువగా వంచడానికి ట్రై చేయకూడదు. మనతో ఎంత అయితే అంత చేయాలి. చేతుల సపోర్ట్ తీసుకొని మనము అవతల గ్రౌండ్ ఉంది కదా తల వెనకాల, దాన్ని టచ్ చేయడానికి ట్రై చేయాలి. స్టార్టింగ్లో మనకి రాకపోతే ఎక్కువ చేయొద్దు, మెల్లమెల్లగా మనము ప్రయత్నం అనేది చేయాలి. సో అలా చేయాలి. మళ్ళీ నార్మల్ పొజిషన్కి వచ్చేయాలి. ఎలా అయితే స్టార్ట్ చేసామో అలాగే స్టెప్ బై స్టెప్ నార్మల్ పొజిషన్కి రావాలి. సో ముందు 60 డిగ్రీస్లో లేపేసి మొత్తం కాళ్ళని మనము వెనక్కి తీసుకోవాలి. చేతులనేవి మన తల కింద పెట్టుకునైనా చేయొచ్చు. మన కాళ్ళు అనేవి మన తల వెనకాలో బ్యాక్ సైడ్ గ్రౌండ్కి టచ్ అయ్యే విధంగా చేసుకోవాలన్నట్టు. స్టార్టింగే అలా ట్రై చేయకూడదు. సో ఇలా వస్తుంది కంప్లీట్గా మనకి. దీని ద్వారా మనకి థైరాయిడ్ గ్రంథి ఉంటుంది కదా, దాని యొక్క పనితీరు అనేది చక్కగా ఉంటుంది అన్నమాట. మన వీపు కండరాలు, మనకి కడుపుకి సంబంధించిన కండరాలు అనేవి మనకి రక్త ప్రసరణ జరుగుతుంది కాబట్టి అవి పనితీరు అనేవి బాగుంటుంది అన్నమాట.